सागर నియోజకవర్గం నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన పెద్దలు ఈ జిల్లాకి మంత్రివర్యులుగా సుదీర్ఘ కాలం పనిచేసిన వారు ఉన్నారు వారంటే మా గౌరవమే కానీ అభివృద్ధి విషయంలో ఈ జిల్లాకి వారి ఆద్వర్యంలో ఏం జరిగిందో దయచేసి మీరు ఆలోచించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా పక్కనే ఉన్నది కృష్ణా నది అద్భుతంగా ఎంతో మందికి అన్నం పెట్టగలిగిన శక్తి ఉన్న కృష్ణా నది కానీ కృష్ణా నది ఒరుసుకుంటూ పారే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లక్షలాది మంది జీవచ్చవాలుగా ఆనాటి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో లక్షలాది మంది బొక్కల్లో మూలుగ చచ్చిపోయి ఈ ప్రాంతంలో దేవరకొండ కావచ్చు మునుగోడు కావచ్చు ఇంకా నల్లగొండ జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కావచ్చు ఫ్లోరోసిస్ అనే మహమ్మారి నీళ్ల ద్వారా వ్యాపించి ఈ ప్రాంతంలోని పిల్లలను జీవచ్చవాలుగా మార్చింది వాస్తవం కాదా పక్కనే కృష్ణా నది ఉండి ఆ కృష్ణా నది నుండి నీళ్లు తీసుకొచ్చి ఇయ్యలేని అసమర్థత గతంలో పరిపాలించిన వారిది కాదా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా కన్నులెదురుగా నీళ్లు కనబడతాయి కానీ తాగుదామంటే కడువడి నీళ్లు దొరకవు పోని వ్యాపారం కన్నా అద్భుతాలు చేసినారా ఏమన్నా అంటే అది కూడా లేదు ఈ రోజు గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు మీ కష్టం తెలిసినవాడు కాబట్టి మీలో ఒకడు కాబట్టి మీ ఆర్తిని అర్థం చేసుకున్నవాడు కాబట్టి ఆనాడు ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం ఫ్లోరోసిస్ వ్యాధిని గుర్తించి జాతీయ స్థాయిలో జాతి దృష్టిని ఆకర్షించాలని యాత్ర చేసిన ఆ తర్వాత 46,000 కోట్లు ఖర్చు పెట్టి భారతదేశ స్వతంత్రానంతరం ఏ రాష్ట్రం చేయని విధంగా ఈ 75 ఏళ్లలో మిషన్ భగీరథ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి తాండా కావచ్చు గూడెం కావచ్చు చిన్న పల్లె కావచ్చు పట్టణం కావచ్చు ఇంటింటికి నల్లబెట్టి నిల్లిస్తా అని చెప్పి ఆ మాట నిలుపుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా 6-7 దశాబ్దాలుగా మీరు అధికారం ఇస్తే ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు పెరిగినారు తప్ప మిమ్మల్ని పెంచే ప్రయత్నం చేయలేదు నియోజకవర్గాలను అభివృద్ధి చేసే ప్రయత్నం చేయలేదు చేయకపోగా సూటిపోటి మాటలు ఇష్టానురీతిగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మనం ముందుకు పోతుంటే మనని కూడా ఆనాడు అడ్డుకునే ప్రయత్నం చేసినారు అవన్నీ అధిగమించి గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో అద్భుతంగా సంక్షేమాన్ని అభివృద్ధిని జోడెద్దుల మాదిరిగా జోడించి ముందుకు తీసుకొని పోతా ఉన్నాం ఒక్కసారి ఆలోచించండి గతంలో ఇక్కడ పనిచేసిన వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడి నుంచి మీరు ఎమ్మెల్యేలుగా 7, 8, 9 సార్లు గెలిపించిన వాళ్ళు ఇక్కడ పనిచేసినప్పుడు ఆనాడెట్లుండే సంక్షేమం ఈరోజు ఎట్లా